నమస్తే, పర్సెవరెన్స్ ఐఏఎస్ కు స్వాగతం. జూన్ 26 హిందూ న్యూస్ పేపర్లో ఏ ఆర్టికల్స్ చదవాలి, ఎందుకు చదవాలి? మొదటి ఆర్టికల్, పాకిస్తాన్ టు రిమైన్ ఆన్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్. ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడేది. ఎఫ్ఏటిఎఫ్ అంటే ఏంటి, గ్రే లిస్ట్ అంటే ఏంటి, పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ లిస్ట్లో ఎందుకు ఉంది, అది గ్రే లిస్ట్లో ఎందుకు ఉంది, ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఈ గ్రే లిస్ట్లో వచ్చారు, దీనికి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి లింక్ ఏంటి చదవడంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్. దీంట్లోనే నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే, ఐటీ మినిస్టర్ స్లామ్స్ ట్విట్టర్ ఫర్ బ్లాకింగ్ హిస్ అకౌంట్ టేకింగ్ ఆర్బిటరీ యాక్షన్. ఈ ఆర్టికల్ ఎందుకు చదవాలంటే, ట్విట్టర్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో జరుగుతున్న ఈ గొడవలు అప్డేట్ కోసం ఈ ఆర్టికల్ చదివితే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లేదని ఒక ఎగ్జాంపుల్గా వాడచ్చేమో కానీ, ప్రిలిమ్స్కి అయితే దీనివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు. నెక్స్ట్ ఆర్టికల్, థర్డ్ కోవిడ్ 19 వేవ్ అన్లైక్లీ టు బీ యాజ్ సివియర్ యాజ్ సెకండ్. ఈ ఆర్టికల్ చదవాల్సిన ఇంపార్టెన్స్ ఎందుకంటే, మెయిన్స్లో ప్రిలిమ్స్లో మోడలింగ్ అంటే ఏంటి కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంది, మోడలింగ్ అంటే ఎలా ఉంటుంది దాని గురించి, కానీ ప్రిలిమ్స్ కంటే కూడా మెయిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే, ఈ ఆన్సర్లో ఉన్న విధానాన్ని మీరు ఫ్యూచర్ పాండమిక్స్ని నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఎగ్జాంపుల్గా ఇవ్వడానికి ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. ఆ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్ చదవాలి. తర్వాత ఇప్పుడు అండర్స్టాండింగ్ అంటే సైంటిస్ట్లు ఎలా ప్రిడిక్ట్ చేస్తారు ఫ్యూచర్ పాండమిక్స్ని గురించి తెలుసుకోవడానికి కూడా ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. డైరెక్ట్గా ఎడిటోరియల్కి వెళ్తే, ఈరోజు ఎడిటోరియల్లో 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. మొట్టమొదటిది ప్రిపేర్ ద గ్రౌండ్ ఫర్ ఎన్ అయ్యా కాశ్మీర్. ఇది మెయిన్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది అన్నమాట. ఎందుకు, ఈ ఆర్టికల్ అనేది ఆర్గ్యుమెంట్ ఎలా చేస్తుందంటే, కాశ్మీర్లో ఫ్యూచర్ బాగుండాలి, శాంతివంతంగా ఉండాలి అంటే పొలిటికల్ పార్టీలతో ఎంత బాగా ఎంగేజ్ అవుతున్నామో దానికంటే సమానంగా కానీ ఎక్కువగా కానీ యూత్తో ఎంగేజ్ అవ్వాలని ఈ ఆర్టికల్ ప్రపోజ్ చేస్తుంది. ఇది అనేది మనకి మెయిన్ ఆన్సర్ రేటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. కాశ్మీర్కి సొల్యూషన్ ఏంటంటే ఎంగేజింగ్ విత్ ద యూత్, అంటే కాశ్మీర్లో ఉన్న యువతతో భారతదేశ ప్రభుత్వం ఎంత ఎంగేజ్ అయ్యి ఎంత డెవలప్మెంట్ చేసి వాళ్ళని ఎంత సహకారం అందిస్తే వాళ్ళకి జమ్మూ అండ్ కాశ్మీర్తో పాటు భారతదేశం కూడా ఎదుగుతుంది అన్నది ఈ ఆర్టికల్ సారాంశంగా మనం తీసుకొని ఆన్సర్ రాస్తే బాగుంటుంది. దానికి సంబంధించింది, కాశ్మీర్కి సంబంధించింది ఫ్యూచర్ స్టేట్ రెస్టోరేషన్ ఆఫ్ స్టేట్హుడ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది యూనియన్ టెరిటరీ కాబట్టి రిస్టోరేషన్ చేసేదానికి ఈ ఆర్టికల్ అనేది ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. సేమ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఇది కూడా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే, రెలవెంట్ అడ్వైస్ ఫర్ హెల్త్ కేర్ గివర్స్ అండ్ మదర్స్ టు బీ. ఇప్పుడు పాండమిక్ వల్ల ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యున్నారో లేదా పిల్లల్ని కనబోతున్నారో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ టైం నుంచి, కానీ ఇప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళకి ఎట్లా ప్రభుత్వం సహాయం చేయాలి, ఏ పాలసీలు తీసుకొస్తే వాళ్ళకి సహాయంగా ఉంటుంది, హెల్త్ కేర్ గివర్స్ అంటే ఎవరు, ఈ మొత్తం హెల్త్ ఈకోసిస్టమ్, ఆడవాళ్ళ గురించి ఉన్న హెల్త్ ఈకోసిస్టమ్ గురించి కొంచెం బేసిక్ అండర్స్టాండింగ్ రావడం కోసం ఈ ఆర్టికల్ చాలా ఉపయోగపడుతుంది. మెయిన్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. తర్వాత న్యూస్లోకి వచ్చేసరికి, ఐఏసీ విల్ బి కమిషన్డ్ నెక్స్ట్ ఇయర్ రాజ్నాథ్. దానికి సంబంధించిన ఆర్టికల్, ఏ క్యారియర్ విల్ బి నేవీస్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ పరంగా ఈ రెండు ఆర్టికల్స్ చదవాలి. ఇండియన్ ఇండిజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఏంటి, ఎందువల్ల తయారు చేశాము, దీన్ని ఎట్లా తయారు చేశాము దాని గురించి తెలుసుకోవాలి, ఎక్కడ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాం దాని ప్రాసెస్ ఏంటి తెలుసుకుంటే ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి రెండింటికి ఇంపార్టెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసరికి, పబ్లిషర్స్ గివ్ డీటెయిల్స్ అండర్ ఎథిక్స్ కోడ్స్. ఇది కూడా ప్రిలిమ్స్ పరంగానే, ఎథిక్స్ కోడ్ అంటే ఏంటి, దాని వెనక రూల్స్ ఏంటి, సంబంధిత యాక్ట్స్ ఏంటి దాన్ని తెలుసుకుంటే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసరికి, ఇండియా పొలిటిసైజింగ్ ఎఫ్ఏటిఎఫ్ ప్రాసెస్ పాకిస్తాన్. ఈ ఆర్టికల్ ప్రిలిమ్స్ కంటే కూడా పాకిస్తాన్ యొక్క అండర్స్టాండింగ్, అంటే వాళ్ళ స్టాండ్ మనకు అర్థమయ్యేదానికి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఈ ఆర్టికల్ కానీ చదివినట్లయితే పాకిస్తాన్ ఎకానమీ ఎలా ఉంది దాని గురించి తెలుసుకునే దానికి దీంట్లో కొంచెం ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకొంచెం చదివితే మెయిన్ ఆన్సర్ రైటింగ్కి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి, యూపీ ర్యాంక్డ్ బెస్ట్ అండర్ స్మార్ట్ సిటీస్ మిషన్. ఇది ప్రిలిమ్స్లో స్మార్ట్ సిటీ మిషన్స్ అంటే ఏంటో తెలుసుకోండి సరిపోతుంది, ఇంకా దీని గురించి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా చైనా ప్లాన్ 12th రౌండ్ ఆఫ్ టాక్స్ ఆన్ లదాఖ్ స్టాండ్ ఆఫ్. ఇది అండర్స్టాండింగ్ కోసమే, ఇది ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ ఏమి ఉండదు. ఈ ఆర్టికల్ చదవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎల్ఏసీ సిచ్యువేషన్ ఏంటి, నెగోషియేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి దాని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆఫ్ఘాన్ ఎగ్జిట్ బై యుఎస్ మే బ్రింగ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఆర్మీ. ఈ ఆర్టికల్ ఎందుకు చదువుతాము అంటే, మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు ఇండియాలో తాలిబాన్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కానీ శక్తివంతం అయితే ఇండియాకి ఏ ప్రాబ్లం ఉంటుంది, దాంట్లో ఒక పాయింట్ ఈ ఆర్టికల్లో నుంచి తీసుకొని మీ ఆన్సర్కి ఉపయోగించవచ్చు. అదేంటి, అమెరికన్ ట్రూప్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి టెర్రరిస్టులు పాకిస్తాన్ ద్వారా ఇండియా కాశ్మీర్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, శాతం పెరుగుతుంది
అని ఆర్మీ భావిస్తుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఆన్సర్ రైటింగ్కి ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ప్రెసిడెంట్ అండ్ ఫస్ట్ లేడీ ఎంబార్క్ ఆన్ స్పెషల్ ట్రైన్, రైట్? ప్రిలిమ్స్ పర్పస్లో అది యూపీఎస్సీకి కాదు, స్టేట్ సర్వీసెస్కి ఏదన్నా మీకు ఉపయోగపడేదానికి, అంటే ఈ ట్రైన్ ఏంటి, ఈ రైడ్ ఏంటి, ప్రెసిడెంట్ వాడే ట్రైన్ ఏంటి, అట్లాంటివి ఏమన్నా ఉంటే మీకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే 17 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఈ ట్రైన్ మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం తెలుసుకొని ఉంటే సరిపోతుంది. అంత ఇంపార్టెంట్ అయితే కాదు, యూపీఎస్సీకి అయితే అసలు ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి డిఆర్డీఓ టెస్ట్ ఎన్హాన్స్డ్ రేంజ్ పినాక రాకెట్. ప్రిలిమ్స్ పరంగా పినాక రాకెట్ అంటే ఏంటి, ఎక్కడ వాడతారు, ఎవరు వాడతారు, ఎవరు తయారు చేశారు, అంతే. దానికి మించి ఇంకా ఏం చదవక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి ఇండియా రికార్డ్స్ నియర్లీ 50 డెల్టా ప్లస్ వేరియంట్ కేసెస్. 50 ప్లస్ అంటే డెల్టా వేరియంట్ అంటే ఏంటి తెలుసుకోండి, సరిపోతుంది. ప్రోగ్రెషన్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవ్వడానికి అర్థమయ్యే దానికి ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఇంకో ఆర్టికల్ ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ ఎగ్జాజరేటెడ్ ఆక్సిజన్ నీడ్ బై 4 టైమ్స్. ఎవరు కమిటీని వేశారు, ఎందుకు కమిటీని వేశారు, దాని సారాంశం ఏంటి ఆర్టికల్ చదువుకుంటే బేసిక్ ఆన్సర్ రైటింగ్ ఎప్పుడన్నా అవసరం వస్తుంది ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, అంతే. ప్రిలిమ్స్ పరంగా ఏం ఉపయోగం లేదు. నెక్స్ట్ మెయిన్స్ పరంగా ఇంకో ఆర్టికల్ ఏంటంటే స్టడీ లింక్స్ ఎయిర్ పొల్యూషన్ టు COVID-19 కేసెస్ అండ్ డెత్స్. పొల్యూషన్ వల్ల ఉన్న నష్టాల్లో ఇది ఒక నష్టం అని ఆన్సర్ రైటింగ్లో మీరు ఒక ఎగ్జాంపుల్ కానీ ఒక యానెక్డోట్ ఇవ్వడానికి ఈ ఆర్టికల్ అనేది, లేదా ఈ ఆర్టికల్లో ఉన్న డేటాను ఉపయోగించుకుంటే మీకు ఈజీ అవుతుంది. ప్రిలిమ్స్ పరంగా పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు. నెక్స్ట్ ఆర్టికల్కి వచ్చేసరికి బిజినెస్లోకి, బిజినెస్ కంటే ముందు ఇంటర్నేషనల్ అంటే వరల్డ్. దీంట్లో రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్. మొదటిది ఏంటంటే గానీ టు మీట్ బైడెన్ యాజ్ యుఎస్ ఎగ్జిట్ లూమ్స్. యుఎస్ ఎగ్జిట్ అవ్వడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి ఎటువంటి నష్టాలు ఉన్నాయి, ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి ఏం ప్రాబ్లం ఉందనేది ఈ ఆర్టికల్ వల్ల అర్థమవుతుంది కాబట్టి ఒకసారి చదివితే మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. దాని తర్వాత అతి ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ ఏంటంటే సేమ్ అవేర్నెస్ క్వశ్చన్స్ రాకపోవచ్చు కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీకు ఉపయోగపడుతుంది. ఏంటది, టిబెట్ గెట్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ లింక్స్ దట్ లింక్స్ లాసా టు ఇండియన్ బార్డర్. సో అరుణాచల్ను ఆనుకొని చైనా ఎటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ చేస్తుంది, దీనివల్ల భారతదేశం సెక్యూరిటీకి ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతుంది అన్నది ఈ ఆర్టికల్ వల్ల మీకు అర్థమవుతుంది అనమాట. సో అది ఆన్సర్ రైటింగ్కి సహాయపడుతుంది. ప్రిలిమ్స్కి వచ్చేసరికి టెక్నాలజికల్గా ఏదన్నా ఉంటే ఒక క్వశ్చన్ అవకాశం ఉంది కానీ ప్రిలిమ్ ఆన్సర్ రైటింగ్ అయితే ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అవుతుంది రేపు పొద్దున. బిజినెస్లోకి వచ్చేసరికి గవర్నమెంట్ క్యాన్ కట్ ఫ్యూయల్ సెస్ బై 4.5. ఈ ఆర్టికల్ ఎందుకు చదువుతామంటే సెస్ అంటే ఏంటి, వ్యాట్ అంటే ఏంటి, ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇట్లాంటి రేటింగ్ ఏజెన్సీస్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి, ఏ రేటింగ్ ఏజెన్సీస్ ఇస్తాయి, ఇండియన్ రేటింగ్ ఏజెన్సీస్, తర్వాత ఆర్బీఐ ఈ సెస్ మీద వ్యాట్ మీద ఎట్లాంటి ఒపీనియన్ ఉంది తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఈ వాళ్ళకి ఫైనల్ ఆర్టికల్ ఏంటంటే COVID-19 రిలీఫ్ అప్ టు 10 lakh టు బీ ట్యాక్స్ ఫ్రీ ఫర్ విక్టిమ్ ఫ్యామిలీస్. ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇవి వాళ్ళకి హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. థ్యాంక్ యూ, నమస్తే, స్టే సేఫ్.